ఆసుపత్రి చేరుకున్న రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ మెంబర్ గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదంటూ వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, మానకోటకు సంబంధించినటువంటి గూడూరు మండలానికి సంబంధించినటువంటి సునీల్ అనేటువంటి విద్యార్థి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వలన కష్టపడి చదివి ఉన్నత చదువులు చదివి శిక్షణ పొంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉద్యోగాలు రావన్నటువంటి బెంగతో బాధతో ఆవేదనతో కాకతీయ యూనివర్సిటీలో వాళ్ళు పాయిజన్ తీసుకొని తెలంగాణ నిరుద్యోగులకు ఒక మెసేజ్ ఇచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు మరణించడం జరిగింది. చాలా నిరుపేద కుటుంబం, వాళ్ళ నాన్నగారు నడవలేని పరిస్థితి, కట్టెలమ్ముకొని ఇన్ని రోజులు మా కుటుంబం నన్ను పోషిస్తుంది, మా నాన్న పోషించలే పరిస్థితులు ఉన్నాడు, కుటుంబాన్ని గడుపుకోలే పరిస్థితులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అనేక మంది బలి ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బంగారు తెలంగాణని ముఖ్యమంత్రి అంటున్నాడు, బంగారు తెలంగాణలో బతుకులు బాగుపడతాయని చెప్పి భావిస్తున్న తరంలో ఇన్ని సంవత్సరాల కనీసం ఎన్నికల ముందు నోటిఫికేషన్, ఇగో నోటిఫికేషన్, అగో నోటిఫికేషన్, త్వరలో బ్రహ్మాండం 100% చూసి చూసి విసిగి వేశారు. ఇవాళ సునీల్ అన్నటువంటి ఒక యువకుడు చదువులో మెరిట్ స్టూడెంట్ అండి, ఇవాళ ఆవేదనతో ఇలా వీడియో రికార్డ్ చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇంతగా దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ అన్నగారు చెప్తుంటే ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అది మన ఎవరి కోసం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్యోగం ఉన్నది, కొడుకుకు ఉద్యోగం ఉన్నది, అల్లుడికి ఉద్యోగం ఉన్నది, సడ్డకుని కొడుకు ఉద్యోగం ఉన్నది, బిడ్డకు ఉద్యోగం ఉన్నది, ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు లేవు. ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, లంబాడి సమాజానికి సంబంధించిన వ్యక్తి, పేద కుటుంబం చూసిన వ్యక్తి అనేక ఆశలతో ఒక మంచి జీవితాన్ని సాగించాలని చెప్పి ఆలోచన వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇలా రా ఇది ప్రతిసారి ఆత్మహత్య జరిగితే మరణ వాంగ్మూలమంట మనం. ఇవాళ సునీల్ అనేటువంటి ఆ విద్యార్థి ఎంత ఆవేదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది సునీల్ది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన హత్య. దీన్ని మరణ వాంగ్మూలంగా భావించి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి, నీ కుటుంబానికి ఉద్యోగాలు రావాలి. ఒక్కరు కూడా నీ కుటుంబంలో కనీసం పదవులు కూడా బతకలేరు, బయటికి వెళ్ళలేరు మీ కుటుంబం. మన ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ, అనేక యూనివర్సిటీల బలైపోతున్నాయి విద్యార్థులు అందరూ కూడా. కూలీ చేసుకొని అప్పులు చేసుకొని తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ గడ్డలు మీసాలు వేసుకుంటే వాళ్ళ కనీసం బతకలే పరిస్థితులు ఉంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ ఎన్నికలు వస్తా నోటిఫికేషన్ అంటావు. 80 లక్షల ఉద్యోగాలు, ఇలా సునీల్కి ఉద్యోగం రాకుండా సునీల్ పక్కలకు ఉద్యోగం వస్తే కనీసం మనకు భరోసా ఉంటుండే, అరే నా పక్కలకు ఉద్యోగం వచ్చింది, నా ఎదురుగోళ్ళకు ఉద్యోగం వచ్చింది, మా స్నేహితులకు ఉద్యోగం వచ్చింది, నాకు వస్తుంది అని ఆతృత ఎదురుసేవాడు. ఎవరికి ఉద్యోగాలు లేవు,